గాంధీ పుట్టిన దేశం రామరాముడు పాలించిన రాజ్యం అంజిరెడ్డి ఇంట్లో ఉండడమే వైద్యం ఇప్పుడు సూర్యాపేటలో అత్యంత భయంకరమైన వాతావరణం అయితే హైదరాబాద్ నగరం తర్వాత అత్యంత భయంకరమైన నగరం సూర్యాపేట తయారు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపును ఉల్లంఘించారు వాళ్ళు ఖాతా లేదు రోడ్ల మీద తింటా ఉన్నారు అది ఎవరు ద్వారా ఒక అంటుకొని పోయి నేను ఒక్క దిన 20,000 మందికి బాధితులు వచ్చి ఒక్కడే దిన నిన్న ఆ వ్యాధి భయంకరమైన వ్యాధి కాబట్టి నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రభుత్వం చెప్పడం మా బాధ్యత ప్రజల కష్టాలను అర్థం చేసుకోవాల్సి ప్రభు బాధ్యత ప్రభు బాధ్యతను ప్రభు చెప్పినట్టుగా వినాల్సిన బాధ్యత ప్రజలది ప్రజల కష్టాలు తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుది ప్రభు చెప్పినటువంటి మాటలు మంచి మాటలని ప్రజలు వినాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రభువుగా ఒక రాజుగా ఒక ముఖ్యమంత్రిగా ఒక పరిపాలకుడుగా పరిపాలన రక్షకుడిగా ముఖ్యమంత్రి ఉంటే ఎట్లా ఉంటుందనేది మన రాష్ట్ర సాక్ష్యం పరిపాలన అనుభవమైన వ్యక్తులు ఉంటే పక్క కొన్ని రాష్ట్రాలు చూస్తున్నాం నేను పేరు చెప్పదలుచుకోలేదు అక్కడ భయంకరంగా ఉంది విస్తరిస్తా ఉంది అంటే పరిపాలన దక్షత పరిపాలన సమర్థత ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి ఉంటే దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మన రాష్ట్రానికి ఒక ఆదర్శం మన రాష్ట్ర ఆదర్శం దేశానికి కాబట్టి దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది భయంకరమైన వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధి దీనికి వైద్యం లేదు దీనికి ఏకైక వైద్యం మీ ఇళ్లలో మీరు ఉండడమే ఏకైక వైద్యం మీరే దవాక డాక్టర్ వీటికి కాబట్టి ఆ విధంగా మీ ఇళ్లలో ఉండండి మన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు సహకరించవలసిందిగా విజ్ఞప్తి.